అందరికి నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అశోక్ రెడ్డి. ఈరోజు మనతో ఉన్న గెస్ట్కి యాక్టింగ్ అంటే పిచ్చి, నాటకాలతో మొదలుపెట్టి ఇప్పుడు ప్రేమ ఎంత మధురం అనే సీరియల్ ద్వారా ప్రతిరోజు మన ఇంట్లో బుల్లితెరలో మనల్ని అలరిస్తూనే ఉన్నారు. అంతేకాదు, ఆయన ఒక్క ఈ సీరియల్లోనే కాదు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో విభిన్న రకాల పాత్రలు పోషిస్తూ మనల్ని అలరిస్తూనే ఉన్నారు. ఆయనే యాక్టర్ విశ్వమోహన్ గారు. ఆయన ఈరోజు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? కోట శ్రీనివాసరావు గారు ఎక్కడున్నా సందడి చేసేవారు. జోకులు చెప్తూ షార్ట్ క్యాప్లో అబ్బు చాలా అల్లరిగా ఉండేవారు, చాలా గొప్పగా ఉండేవారు. ఆయనతో చేయడమే గొప్ప అదృష్టం అసలు. ఓకే సార్, అసలు ఎప్పుడు మొదలైంది సార్ మీ జీవితం, యాక్టింగ్ జీవితం? యాక్టింగ్ అంటే నేను ఫస్ట్ కాలేజీలో ఉన్నప్పుడు ఏవో మిమిక్రీలు అవి చేస్తుండేవాడిని. ఓకే, దాన్ని పెట్టుకుని ఇక్కడ యాక్టింగ్లో డిప్లొమా ఒకటి కండక్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ థియేటర్ ఇన్స్టిట్యూట్ అండ్ రిపర్టరీ వాళ్ళు అని చెప్పి దానికి అడ్వర్టైజ్మెంట్ వస్తే దానికి అప్లై చేసుకున్నాను. దాంట్లో నాకు లక్కీలీ సీట్ వచ్చింది. ఏఆర్ కృష్ణ గారని నాటకాల్లో చాలా నిష్ణాతుడు ఆయన. ఆయన హైదరాబాద్ నగరంలో నాటకాలు బాగా అభివృద్ధి చెందడానికి ఆయన ముఖ్య కారకుడు. ఆయన దగ్గర చేరి కొద్ది రోజులు నేర్చుకున్నాను అన్నమాట, రిపర్టరీలో చదివి. దాంతోపాటు అది అయిపోగానే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ అని నిజాం కాలేజీలో ఉంది. ఓకే, ఉస్మాన్ యూనివర్సిటీ కింద. అది నైట్ కాలేజీలో వచ్చేసాను. అక్కడ తనికెళ్ళ భరణి గారు, తల్లవజ్జల సుందరం గారు, ఇలాంటి విద్యాసాగర్ గారు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం జరిగింది. వాళ్ళ ద్వారా నాటకాలు వేస్తూ 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 ఉన్నాను. దాంతో వరుసగా ఏదో సీరియల్స్లోను అప్పుడప్పుడు అడపదడప సినిమాల్లోనూ ఏదో అవకాశాలు వస్తున్నాయి, చేస్తున్నాను. సార్ అలా ఏదో చేస్తున్నాను అంత సింపుల్గా చెప్పాయకండి సార్. కాస్త కొస్త అదృష్టం, కలామ తల్లి దీవెన లేకపోతే మనం ఇంత దూరం రాము. అయితే ఫస్ట్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి, ఖచ్చితంగా ఒక మంచి యాక్టర్ అవ్వాలి అనేది ఇంట్రెస్ట్ అయితే ఉంది. అందుకోసం ఇంత ప్రయాణం మీరు చేశారు. అవును సార్, అంతే కదా సార్? అవును. ఓకే, మీరు చేసిన ఫస్ట్ సినిమా ఏంటి సార్? ఫస్ట్ ప్రతిఘటన చేశాను. యాక్చువల్గా అప్పట్లో తారాపథంలో మీరు అంటూ ఉషాకిరణ్ వాళ్ళు అడ్వర్టైజ్ చేశారు. ఓకే, దాంట్లో అందరూ అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అని చెప్పేసి ఆడిషన్స్ కండక్ట్ చేశారు. ఓకే, ఓ కొన్ని వేల మంది వస్తే దాంట్లో కొద్దిమందిని సెలెక్ట్ చేశారు. ఆ సెలెక్ట్ అయిన వాళ్ళలో నేనున్నాను. అప్పట్లోనే వేల మంది వచ్చారు? 14-15 వేల మంది వచ్చారు. నేను పైగా అప్పట్లో నిష్ణాతులైన డివి నరసరాజ్ గారు, వి మధుసూదన్ రావు గారు, రాజా రామదాస్ గారు, ఇట్లాంటి వాళ్ళు ఆ ప్యానల్లో ఉండి సెలెక్ట్ చేశారు కొంతమందిని. ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళలో నేను ఉన్నాను. అప్పుడు వాళ్ళు ప్రతిఘటన ఇమ్మీడియట్గా తీస్తూ దాంట్లో కొన్ని వేషాలు కానీ కొన్ని వేళల్లో కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, అట్లా ఒక స్టూడెంట్ వేషం దొరికింది నాకు. ఓకే, అయితే అదొక కొంచెం డిసప్పాయింట్మెంట్. ఏదో నేను ఫస్ట్ టైం సినిమాలు అంటే నాకేమీ తెలియదు. ఆ దశలో ఏదో చదువుకుంటున్న వాడిని ఏదో అప్లై చేస్తే వచ్చింది, వచ్చింది కదా అని వెళ్తే వచ్చిన స్టూడెంట్ వేషం కనీ కనపడకుండా అలా ప్రతి వాళ్ళు అడగటం, ఏంటి ఎలాంటి వేషం, 15-16 రోజులు ఉన్నావు కదా వైజాగ్లో, ఎంత పెద్ద వేషం, ఏంటి ఓ 10 నిమిషాలు కనపడతావా అని ఇట్లా అడుగుతూ ఉండేవాళ్ళు. ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. తీరా సినిమా చూస్తే అది కొంచెం ఉందన్నమాట. అంటే తీయటం ఎక్కువ తీసారా సార్? లేదు, తీయటమే స్టూడెంట్స్కి ఎంతవరకు ఉంటుందో కంట్రిబ్యూషన్ అంతవరకు దాంట్లో వాడుకున్నారు. సరే, దాంట్లో కూడా కొంచెం నెగటివ్ అయితే ఇంకొంచెం హైలైట్ అయ్యేదేమో. ఓకే, అది పాజిటివ్ క్యారెక్టర్స్లో ఒకటి కాబట్టి అది కొంచెం ఇదైంది. సరే, అక్కడ బాగా డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అయింది. సరే, సినిమాలకంటూ ప్రత్యేకంగా ప్రయత్నం చేయకూడదు అని చెప్పేసి ఏదో నా నాటకాలు నేను వేసుకుంటూ ఉన్నాను. అంటే ఫస్ట్లోనే కొంచెం డిసప్పాయింట్ అవ్వడం వల్ల మీరు ఆపేశారు? అట్లా నాకు పెద్ద ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. ఓకే, అయితే 16 రోజులు అక్కడ ఉన్నారు సార్. ప్రతిఘటన సినిమా సూపర్ డూపర్ హిట్, అసలు విజయశాంతి గారికి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అవును. సో ఆ సినిమా విశేషాలు చెప్పండి సార్. అక్కడ ఎలా ఉండేది అసలు ఆ సెట్లో వర్క్? చాలా చక్కగా ఉండేది. అంటే అదొక అప్పట్లో కోట శ్రీనివాసరావు గారు, చరణ్ రాజ్ గారు అందరం అంటే షార్ట్ గ్యాప్లో కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు పెద్దవాళ్ళు అప్పటికే, వాళ్ళు చెప్తుంటే మేము వింటాం. ఇవన్నీ చాలా సరదాగా గడిచింది అప్పుడు. అప్పుడప్పుడు మేమందరికీ స్విమ్మింగ్ పూల్లో మేమందరం కలిసి స్విమ్ చేయటం ఇట్లాంటివంటివి అన్నీ ఉండేవి హోటల్ రూమ్లో. అయితే సరే, ఓవరాల్గా నాకు ఒక ఎక్స్పీరియన్స్ అన్నది మాత్రం ఒక అయ్యో సినిమాలు అంటే ఇలాగే ఉంటాయి కాబోలు, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో జరుగుతుంది కాబోలు, అనవసరం, మనం అది మనకి సంబంధించింది కాదన్నట్టుగా నాటకాలు వేసుకుంటూ ఉన్నాను అన్నమాట.
విక్రమార్కుడు సినిమాలో మీరు జర్నలిస్ట్ క్యారెక్టర్ చేశారు సార్, అద్భుతంగా ఉంటుంది అది. వచ్చి ఇల్లు కాలు పెడుతుంటే మీరు ఒక పత్రికలు రాశారండి, రాజమౌళి గారు డైరెక్షన్. సో అది ఒక మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మీకు. సో ఆ విశేషాలు చెప్పండి. టర్నింగ్ ఏముంది కానీ ఆ సినిమాలో వేషం వేశాను. కొంచెం అఫ్ కోర్స్ బాగా గుర్తింపు వచ్చింది ఆ క్యారెక్టర్కి. నేను దాన్ని ఉపయోగించుకున్నది ఏం లేదు, అంటే నేను దాన్ని బేస్ చేసుకుని వేరే కంపెనీస్కి వెళ్ళి వేరే కొంచెం నేను ఏమన్నా అప్రోచ్ అయ్యి ఉంటే వచ్చేవేమో అవకాశాలు నాకు తెలియదు. నాకు జాబ్ ఉంది మొదటి నుంచి, నాటకాలు నాకు ఉన్నాయి. సో ఎప్పుడైనా పిలిస్తే వెళ్ళడం తప్పితే నాకు పెద్ద ప్రత్యేకంగా సెమీ ప్రొఫెషనల్గానే ఫీల్ అయ్యాను నేను. ఓకే, సో ఇటు జాబ్ చూసుకుంటూనే ఇటు సినిమాల్లోకి. సో రాజమౌళి గారు అంటే అవకాశం ఎలా వచ్చింది సార్ మీకు? రాజమౌళి గారు కొన్ని యాడ్స్ చేశారు ఆ మధ్య. ఓకే, ఎలాంటి యాడ్స్ ఉంటాయి సార్? గవర్నమెంట్కి సంబంధించిన యాడ్స్ చేశారు. ఇదేంటే పరిశుభ్రత గురించి, జన్మభూమి కార్యక్రమం ఇట్లాంటివి వాటికి చేశారు. వాటిల్లో కొంతమంది ఆర్టిస్టులు కావాలని మా ఎవరో సజెస్ట్ చేసినట్టున్నారు. మేము రిహార్సల్ చేసే చోటుకి వచ్చారు. ఓకే, వచ్చి సెలెక్ట్ చేసుకున్నారు, దాంట్లో చేశాను. అది గుర్తుపెట్టుకుని ఆయన తర్వాత సినిమా చేసినప్పుడు ఆయన పిలిపించారు. యాక్చువల్గా నేను చేసిన వేషాలకి అక్కడ చేసిన వేషానికి పొంతం లేదు, ఎందుకంటే నేను ఎక్కువగా కామెడీ వేషాలు వేశాను. ఓకే, కానీ మా చూసింది ఆయన చూసింది కూడా కామెడీదే. అయినప్పటికీ ఒక మంచి సీరియస్ రోల్, సీరియస్ ఎమోషనల్ రోల్ ఇచ్చారు. ఎమోషనల్ రోల్ ఇచ్చారు. బాగా మంచి గుర్తింపు వచ్చింది. అప్పుడు చేశారు అంటే మీలో ఒక మంచి యాక్టర్ ఉన్నారు, కమెడియన్ ఉన్నారు, అండ్ ప్రేమ ఎంత మధురంలో ఒక తండ్రి పాత్ర ఎంతో బరువైన పాత్ర అది. అసలు అది అది ఆ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అనమాట, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. నాకు ఆ వేషం ఇవ్వటం వాళ్ళ వాళ్ళ ఇది గొప్పతనం. ఇచ్చిన దాన్ని కరెక్ట్గా నేను మళ్ళీ ఎంతో పోల్చడానికి కాదు, కానీ రాజమౌళి గారు ఎంత మైన్యూట్ డీటెయిల్స్ కావాలని చూసేవారు. ఇప్పుడు డైరెక్టర్ వెంకట్ గారు కూడా ఎంత ఒక మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే, అంతకు మించి వద్దండి, ఎంతకంటే ఎక్కువ వద్దండి, మరి థియేటర్కి వెళ్ళి అవుతుంటే మళ్ళీ వద్దండి, కొంచెం తగ్గించండి, అలా చెప్పి చేయించుకోవటం అది క్రెడిట్ గోస్ టు వాళ్ళిద్దరు. ఓకే, సో ఎలా వచ్చింది సార్ అవకాశం ప్రేమ ఎంత మధురం? ప్రేమ ఎంత మధురం మన శ్రీరామ్ గారు వాళ్ళు అనుకున్నారు, అనుకొని మా ఛానల్కి అడిగితే వాళ్ళు ఓకే చేసినట్టున్నారు, అలా వచ్చిందండి. కన్నడ అమ్మాయి మీ కూతురు హీరోయిన్, ఆమె గురించి ఏం చెప్తారు సార్? అసలు ఎలా చాలా చక్కగా చేస్తుంది. ఫస్ట్లో నేను అనుకున్నాను ఇంత సన్నగా చిన్నగా ఉంది ఈ అమ్మాయి, ఇంత మంచి ఇంత పెద్ద క్యారెక్టర్ ఎలా చేయగలుగుతుందని, కానీ చక్కగా చేస్తుంది అమ్మాయి కూడా. ఓకే, నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డు సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.